ఉన్నాడా? దగ్గరకు వచ్చాడా? వచ్చాడు. అచ్చ పట్టుకో అమ్మ, పట్టుకో అమ్మ, పట్టుకో, పట్టుకున్నావు. చంద్రుడు మీ చేయి పడింది తెలుసా? అవునవును, పడింది పడింది. ఇప్పుడు అన్నం తింటావా? తింటా. ఇది గురువు చేసే పని. అయిన తర్వాత రామచంద్రుడు విరక్తి పుట్టింది దాని మీద. ఏ అమ్మ, దొరకదమ్మా ఇది. చంద్రుడు తిన్న కన్న బిడ్డ దింపింది, చూపించింది, వైరాగ్యం వచ్చేటట్టు చేసింది. ఇది గురువు కాకపోతే ఎవరు మరి కౌసల్య? శిష్యుడు మనస్సులో అలాగా నేర్పుగా అజ్ఞానాన్ని బయటికి తీసేసింది. రాముడికి అజ్ఞానం ఏం కాదు, మన కోసం అది ఆట. ఇద్దరు ఆడారు. శిష్యుడు యొక్క మనస్సులో దైవభక్తిని వృద్ధి చేస్తాడు, తనలో దైవాన్ని చూపిస్తాడు. ఒక పర్యం అంటాడు కూడా గురువు, నేనే అంటాడు. కానీ ఒక పచ్చి నేను కాదు, మనిషి అంటాడు. దైవానుభూతిని కలిగిస్తాడు. మనం మోసపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చివరికి దేవుణ్ణి పొందేలాగా చేస్తాడు. ఈ ప్రయత్నంలో గురువు ఎంతగానో కష్టపడతాడు అని నేను రాసుకుంది, నేను చెప్తున్నాను.